ओपंदते का वीर तपूनारे मल्ली प्रजारी मोसम से केसीआर गो आशय सो इंतका संबंधी इंकोक विषय प्रजा विज्ञप्ति अदेटे ईवीएम ఢిల్లీ లెవెల్లో పెద్ద లెవెల్లో చాలా వరకు పోరాటం జరుగుతా ఉంది. చాలా మేధావులందరూ కూడా అడుగుతా ఉన్నారు. ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం. ఇక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంపీ గారు బీజేపీ సంబంధించిన ఎంపీ గారు స్వయంగా చెప్పారు. ఏమనంటే ఈవీఎం లో పెద్ద పెద్ద గోతాల అది జపాన్ లో తయారు చేసిన వాటిని ఇక్కడ తీసుకొచ్చి వాడుతున్నారు. మా దేశంలో పెట్టి మా మీద తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఎలక్షన్ అంతా కూడా మాఫియా జరుగుతా ఉంది. మోదీ సర్కార్ వేస్ట్ అని చెప్పి ఆయన పార్టీ ఉన్న మనిషే మాట్లాడుతున్నారంటే మీరు ఒకసారి గమనించండి. ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని చంపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు నేను ప్రత్యేకంగా మాట్లాడి రావడానికి కారణం ఏంటంటే రైతులను అక్కడ కాలుస్తా ఉంటే వాళ్ళ మీద టియర్ గ్యాసులు పెడతా ఉంటే వాళ్ళ మీద హత్యా నేరం నేపి ఆ రోజు కూడా సెంట్రల్ మినిస్టర్ని పరతరం చేయకపోగా ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర చేస్తా ఉంటే వారి మీద కూడా ఈ రోజు ప్రయోగాలు చేసి వాళ్ళని ఎక్కడ తిరగనీయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ గారి యాత్ర ఆ రోజు ఎట్లాగైతే యాత్ర సక్సెస్ అయిందో ఇప్పుడు న్యాయ యాత్రలో కూడా ప్రతి అంశాన్ని తీసుకుని వెళ్తున్న రాహుల్ గాంధీ పట్ల దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్ లో మోడీ కూడా మనం ఇక్కడ ఎట్లా కేసీఆర్ కి బై బై చెప్పేసాము ఇంటికి పంపించేసాము. రేపు కూడా మోడీ కూడా మోడీ ఏమైతుందంటే ఇక నేను చెప్పలేను కానీ ఆ గుడిల దగ్గర కూర్చొని భజన చేయాల్సింది. కాబట్టి బై బై మోదీ అని అంటున్నాము. మోదీకు హటావో దేశ్ కు బచావో అనే నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఆల్రెడీ గ్రామ గ్రామాల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. అక్షంతలు ఇచ్చినంత మాత్రాన దేవుడి గుడిలో అక్షంతలు ఇచ్చినంత మాత్రానే నిరుద్యోగ సమస్యలు తీరినాయా రైతుల సమస్యలు తీరినాయా అదే రాముడే ఎలక్షన్ నిలబెడితే రేపొద్దున ఓడిపోతే రాముడు ఓడగొట్టినట్ట ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఏం చేసి దేవుడిని అనే దాన్ని ఎలక్షన్ లో తీసుకున్న గొప్ప ఘనుడు మోడీ. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. దేశానికి ఏం కావాలి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కావాలని నెలకొల్పే గవర్నమెంట్ ను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంపీ ఎలక్షన్స్ లో తప్పకుండా మాకు పూర్తి మెజారిటీ ఇవ్వాలని నేను మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను. రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎంపీ ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాం కాబట్టి తప్పకుండా మాకు విజయాన్ని ప్రాప్తిస్తారని మళ్ళీ ఒకసారి అందరు ప్రజలు రోటీ కప్పడా ఆర్ మకాన్ లో అందరు కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఆయిల్ పిచ్చుకుంటారని నేను కోరుకుంటూ మీ అందరి